మంచుగుట్టల్లో మహిళ దేహం, అది నగ్నంగా. ఆ పక్కనే ఆమె కొడుకు, 2 ఏళ్ల పిల్లాడు. ఆమె చనిపోయి ఉంది. ఆ పసికందు మాత్రం బతికే ఉన్నాడు. సైనికులు చూసి ఆశ్చర్యపోయారు. ఆ బాలుడే పెద్దయ్యాక ఆ దేశ ప్రధాని అయ్యాడు. ఇంతకీ అసలేం జరిగింది? ఆమె పేరు ఎలిజబెత్, భర్త పేరు విలియమ్స్. వారు ఉండేది వేల్స్ ప్రాంతంలో. ఇది ప్రత్యేక దేశమైనప్పటికీ గ్రేట్ బ్రిటన్లో అంతర్భాగం. ఐర్లాండ్కి ఇంగ్లాండ్కి మధ్య ఐరిష్ సముద్రంలో ఉంటుంది వేల్స్. ఆ దంపతులకి 1863లో ఓ పిల్లాడు పుట్టాడు. పేరు డేవిడ్ జార్జ్. 7 ఏళ్లు తిరిగేసరికి తండ్రి విలియమ్స్ మరణించాడు. చిన్న స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసే విలియమ్స్ మాత్రమే ఆ ఇంటికి ఆధారం. ఇప్పుడు ఆయనే లేరు. దాంతో ఆ కుటుంబం వీధిన పడింది. అయినా కొంతకాలం ఎలిజబెత్ నెట్టుకొచ్చింది. కానీ చంటి పిల్లాడితో కష్టమైపోయేది. ఇక లాభం లేదని, తన అన్న దగ్గరకు వెళ్ళిపోవాలని ఎలిజబెత్ గట్టిగా అనుకుంది. తాను ఉండేది వేల్స్కి దక్షిణ ప్రాంతంలో, అన్నయ్య ఉండేది ఎక్కడో ఉత్తర భాగంలో. అయినా తప్పదు. 2 ఏళ్ల కొడుకుని భుజాన వేసుకుని బయలుదేరింది. వేల్స్ ప్రాంతమంతా హిమానీ నదాలతో, మంచు కొండలతో నిండి ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. అనుకున్నట్లే అయ్యింది. మార్గమధ్యంలో మంచు తుఫాను వచ్చింది. ఒక్కసారిగా వాతావరణం అల్లకల్లోలమైంది. వేలాది మంది చెల్లా చెదురైపోయారు. మంచు కింద పడి మరణించారు. కాలినడకన వెళ్తున్న ఎలిజబెత్ కూడా మంచుకోరల్లో చిక్కుకుపోయింది. సైనికులు సహాయ చర్యలు ప్రారంభించారు. మంచు పిల్లల మధ్య ఇరుక్కుపోయిన వారిని రక్షించారు. అప్పటికే ప్రాణాలు పోయినవారు కొందరు, కొన ఊపిరితో ఉన్నవారు ఇంకొందరు. ఓ మంచుగడ్డ కింద ఎలిజబెత్ శవం కనిపించింది. కానీ ఆమె ఒంటి మీద ఒక్క నూలుపోగులేదు. ఆ పార్థివ దేహాన్ని మంచులోంచి బయటకు తీస్తూ ఉంటే ఆ కిందనే కనీ కనిపించకుండా 2 ఏళ్ల పసివాడు ఉన్నాడు. అమ్మను అంటిపెట్టుకునే ఉన్నాడు. అతగాడు బతికున్నాడని సైనికులు ఊహించనైనా లేదు. కానీ ఆ కందు కొన ఊపిరితో ఉన్నాడు. అంతటి దట్టమైన మంచుగుట్టల్లో, తీవ్రమైన చలిగాలుల్లో 2 ఏళ్ల పిల్లోడు బతికి బట్ట కట్టటమేమిటి? తల్లి శరీరం బట్టల్లేకుండా ఉండటమేమిటి? అప్పుడు అర్థమైంది అందరికీ. తానెలాగూ చనిపోక తప్పదని గ్రహించిన ఎలిజబెత్ తన రక్తాన్ని పంచుకొని ప్రాణానికి ప్రాణంగా పుట్టిన కొడుకైనా బతకాలని, ఎలాగైనా బతికించుకోవాలని గట్టి పట్టుదలతో తన ఒంటిపైనున్న బట్టలన్నింటినీ తీసేసి ఆ పసిగుడ్డు చుట్టూ కట్టేసి వెచ్చగా పడుకోబెట్టేసి మంచు తాకిడి లేకుండా దేవుడిపై భారం వేసేసి తాను మాత్రం చలికి గజగజ వణికిపోతూ, కొంకర్లు తిరిగిపోతూ చివరి శ్వాస విడిచింది. అమ్మ ప్రేమకు నిలువుటద్దం ఎలిజబెత్. ఆమె కోరిక బలమైంది. అందుకే ఆ పసివాడు బతికాడు. సైనికులు అతన్ని మేనమామకు అప్పజెప్పారు. మేనమామ చెప్పులు కుట్టుకుంటూ సాగేవాడు. అక్కడే పెరిగాడు డేవిడ్ జార్జ్. క్రమంగా చదువుకుంటూ పెరిగి పెద్దవాడై ఏకంగా 1916-1922 మధ్యకాలంలో బ్రిటన్కి ప్రధానమంత్రి అయ్యాడు. వేల్స్ ప్రాంతం నుంచి ప్రధాని అయిన ఏకైక వ్యక్తి డేవిడ్ జార్జ్. అక్కడి భాష అయినా వేల్స్ మాత్రమే తెలిసి ఇంగ్లీషు అంతగా తెలియని ఏకైక ప్రధాని డేవిడ్ జార్జ్. ఆధునిక బ్రిటిష్ సామ్రాజ్య రూపశిల్పి డేవిడ్. మొదటి ప్రపంచ యుద్ధకాలం, ఆ తర్వాత బ్రిటన్ని విజయవంతంగా ముందుకు నడిపిన రాజనీతిజ్ఞుడు డేవిడ్ జార్జ్. బాలకార్మిక వ్యవస్థ రద్దు, స్త్రీల చైతన్య పథకాలు, నూతన విద్యా విధానం, ఇలా ఒకటా రెండా ఎన్నో సంస్కరణలు అందించాడు డేవిడ్. ఇన్ని విజయాలు సాధించటానికి కారణం చిన్ననాటి అమ్మ చేసిన త్యాగం. అమ్మ అనుకుంటే అంతే.